విస్తరాణి గారు సంఘ కాపరేషన్ ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమం అంతా దేవుని మహిమార్థమై జరుగులాగున మీరు ప్రార్థన చేయాలని మీకు ఆహ్వానిస్తున్నాం అండి. అందరికీ వందనాలయ్యా, ప్రార్థన చేసుకున్నాం సార్. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సాయంకాల సమయంలో తండ్రి చక్కటి సహవాసం ప్రేమించినటువంటి ఈ గొప్ప సమయం బట్టి సహవాసం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావం. అందరికీ శుభవార్తను టీమ్ లో తల్లి దైవ సేవకులు అనేక మందితో కలిసి ప్రభా తండ్రి నాన్న మీ వాక్యం ధ్యానించాలని ప్రభుత్వండి. అనేక మందికి సువార్తను ప్రకటించాలని ఎంతో ఆశతో తండ్రి నాన్న ఏర్పాటు చేసుకుని కూడిక అంతట్లో తండ్రి ప్రారంభించి ముగింపు వరకు మీ సన్నిధి మీరు నడిపింపు మీ యొక్క అభిషేకము ఆయన సహాయము మీరు మాకు అందరికీ అనుగ్రహించాలని తండ్రి వాక్యం ద్వారా తండ్రి నాన్న సాక్ష్యం ద్వారా తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు సహాయకుడిగా ఉండి నడిపించండి. ఎలాంటి తండ్రి ఆటంకాలు లేకుండా తండ్రి వరకు ప్రధాన కాపులుగా అధ్యక్షుడిగా యజమానుడిగా ఉండి నడిపించి బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గారు వందనాలండి. ఈ సమయంలో షాలెం ఇజ్రాయెల్ గారు మనల్ని పాటలో నడిపిస్తారు. దానికి మన అమృతరాజు గారును ప్రదీప్ గారు కూడా మరి సహాయం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆంధ్ర గారు కొంచెం ఓపెనింగ్ వర్డ్స్ కొంచెం చెప్పండి. ఓపెనింగ్ వర్డ్స్ చెప్పాలండి అంటే ప్రోగ్రామ్ లో స్టార్ట్ అయిందని నేను ఇక ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోయాను. అదే చెప్పండి చెప్పండి. అమృతరాజు గారు బాగున్నారా సార్? ఉండండి, చేద్దాం చేద్దాం. ఇప్పుడు చేయండి అమృతరాజు గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, పాస్టర్ గారు అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎస్ సార్, ప్లీజ్ అండి. అది మనము ఇంతకుముందు వీధుల్లోకి వెళ్ళి సువార్త మనము చేసేవారము, కొన్ని సంవత్సరాలు చేసాము. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మరి పరిస్థితులు అనుకూలంగా లేవు. అట్టి పరిస్థితుల్లో మనమందరం కలిసి సువార్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ, మరి సువార్త భారం కలిగిన వాళ్ళు కానీ దేవుని బిడ్డలు కానీ అందరం కలిసి జూమ్ ద్వారా మనము ఆ యొక్క సహవాసంగా ఉండి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయటం, ఎక్కడైతే మనం సువార్తను ప్రకటించామో ఆ ప్రాంత ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మన భారతదేశం కొరకు, మన దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత మరి చాలా మంది దేవుని సేవకులు ఈ మధ్య కాలంలో కరోనా వల్ల మరణించి ప్రభు సన్నిధి చేరారు. వారి కుటుంబాల ఓదార్పు కొరకు, మరి ధైర్యం కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని, 45 నిమిషాల కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇది 4వ వారం మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారము 6:30 గంటలకు ప్రారంభమై 7:15 గంటలకు ఈ జూమ్ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. ఈరోజు చాలా మంది సమయాన్ని పాటించారు, దేవునికి స్తోత్రం. అందరికీ మరొకసారి వందనాలు. మరి ఇదే అండి, మరి కొన్ని మాటలు నేను చెప్పాను. పాస్టర్ గారు మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా, పాట పాడతారండి? ఓకే, మరి ప్రతి వారం మనం ఇలాగా జూమ్ ద్వారా కలుసుకుని కొంత ప్రార్థన చేస్తున్నాం. అది చాలా ప్రోత్సాహంగా ఉంది. ముఖ్యంగా ఆనంద్ కుమార్ గారే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. చెప్పాలంటే నేను కూడా అంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవట్లేదు. ఆనంద్ కుమార్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు కనుక వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. అది చాలా బాధ్యతతో కూడిన పని. ఒకసారి ఎప్పుడైనా
కార్యక్రమాన్ని భుజాల మీద చేసుకునేటప్పుడు ఇక ఎట్టి పరిస్థితి తప్పించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో ఆనంద్ గారికి ఒక ఇంపార్టెంట్ పని ఉంటుంది, వదులుకో ఉంటారు. ఇప్పుడు మనం అందరూ ఆ పనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం సారీ చెప్పేసి పనికి వెళ్ళిపోతాం. ఓకే, నేను కూడా కొన్నిసార్లు ఆనంద్ గారు విజిటర్స్ వచ్చారండి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేస్తాను. కానీ ఆనంద్ గారు కథ ఉండదు, ఎందుకంటే ఆయన భుజాల మీద ఎత్తుకున్నారు కదా. కాబట్టి మనం ఆనంద్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మనం అందరూ కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రేయర్ ఐటమ్ ఉన్నా లేకపోయినా ఆనంద్ గారి కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. వాడు అబ్బాయి అఖిల్ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ లో చాలా చాలా మరణాపాయంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా మరణమే, దరిదాపు ఇంకా చనిపోతాడు అనుకున్న పరిస్థితి. అందులోంచి దేవుడు అద్భుతంగా బ్రతికించాడు. మరి ప్రస్తుతం ఆ బాబుకి లాస్ట్ సర్జరీ కూడా అయ్యింది, బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ లో ఇంకా పూర్తిగా 100% కోలుకొని మన మధ్యలోకి వస్తా అనుకుంటున్నాను. కనుక మన ప్రార్థనలు ఇంతకు ముందే ఎలాగైతే ఆనంద్ గారి కోసం చేసాం, ఇంతకు ముందు కూడా కంటిన్యూ చేద్దాం. ఆనంద్ గారు మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, వారి కుటుంబం మనకు ఇంపార్టెంట్ కుటుంబం. కనుక ఈ జూమ్ లో చేద్దాం, తర్వాత బయట మామూలు మన ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు మనం సువార్త పాట పాడడానికి, అంటే రిపీటెడ్ గా పాడడానికి ట్రై చేద్దాం. అమృతరాజు గారు మీరు ఓపెన్ చేసుకోండి, ప్రదీప్ గారు మీరు కూడా ఓపెన్ చేయండి. నా వెనకాతల పాడడానికి ట్రై చేద్దాం, అంటే క్లమ్జీగా ఉంటుందో తెలియదు నాకు, వస్తుందో ట్రై చేద్దాం. ఓకే ఒక నిమిషం అండి. అమృతరాజు గారు మీ వెనక ఎవరు మాట్లాడొద్దని చెప్పండి. ఓకే, 10వ చరణం నుంచి స్టార్ట్ చేస్తాను. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. దయమీపై చూపించును యేసు మహాదేవుడు, దయమీపై చూపించును యేసు మహాదేవుడు. ఓకే, అర్థమైందంటే రెండు వాయిసెస్ ప్రదీప్ గారు ఉంచుతాను, దయమీపై చూపించును యేసు మహాదేవుడు, దయమీపై చూపించును యేసు మహాదేవుడు, దయచేయును దీవెనలు యేసు మహాదేవుడు, దయచేయును దీవెనలు యేసు మహాదేవుడు, క్రియలన్నీ సరిచేయును యేసు మహాదేవుడు, క్రియలన్నీ సరిచేయును యేసు మహాదేవుడు, ప్రియమిత్రునిగా నిలుచును యేసు మహాదేవుడు, ప్రియమిత్రునిగా నిలుచును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. నరకము తప్పించును యేసు మహాదేవుడు, నరకము తప్పించును యేసు మహాదేవుడు, నిరతము రక్షించును యేసు మహాదేవుడు, నిరతము రక్షించును యేసు మహాదేవుడు, నెరవేర్చును వాగ్దానం యేసు మహాదేవుడు, నెరవేర్చును వాగ్దానం యేసు మహాదేవుడు, నిరీక్షణ కలిగించును యేసు మహాదేవుడు, నిరీక్షణ కలిగించును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.
ఓకే మిగతా అందరు కూడా మీరు మ్యూట్ లో కూడా పాడొచ్చు మీరు మీ లిప్ మూమెంట్ కనబడేలా చూడండి ఓకే అవమానం తప్పించును యేసు మహాదేవుడు అవమానం తప్పించును యేసు మహాదేవుడు అవరోధం తొలగించును యేసు మహాదేవుడు అవరోధం తొలగించును యేసు మహాదేవుడు అవకాశం కల్పించును యేసు మహాదేవుడు అవకాశం కల్పించును యేసు మహాదేవుడు అవసరాలు తీర్చును యేసు మహాదేవుడు అవసరాలు తీర్చును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ఓకే సార్ థాంక్యూ ఓవర్ టు ఆంగర్ సమయంలో ఎంపీ రావు గారు జాయిన్ అయ్యారండి ఆ జాయిన్ అయ్యారండి ఎంపీ రావు గారు బైబిల్ రీడింగ్ ఉందండి అన్న ఎంపీ రావు గారు బైబిల్ రీడింగ్ చేయబోతున్నారు ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 18వ కీర్తన 1-5 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఎంపీ రావు గారు చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తున్నాను 18వ కీర్తన 1-5 వచనాలండి ప్రజలండి వినపడుతుందండి నా మాట అందరికి ప్రజలండి మీ ఫోన్ అందరికి శుభవార్త మీ ఫోన్ అడ్డగా ఇవ్వండి ఓకే రైట్ అండి అందరికీ శుభవార్త ఈ కార్యక్రమం జూమ్ మీటింగ్ వరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము 18వ కీర్తన 1-5 వరకు చదువుకుందాం యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడుము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువు చేతుల నుండి నన్ను రక్షించడు మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లివలే నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టినను మరణపు బురులు నన్ను ఆవరింపగను దేవుని వాక్యం దీవించును వందనాలు అందరికి శుభవార్త గాస్పల్ టీం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము వినబోతున్నాం చాలా షార్ట్ మెసేజ్ 10 నిమిషాల లోపు మాత్రమే ఉంటుంది దేవుని వాక్యం మన మధ్యలో సిస్టర్ నిర్మల ఎంపీ రావు గారు ఉన్నారు ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని మనం అందించడానికి నిర్మల ఎంపీ రావు గారు దేవుని వాక్యంలో నడిపించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అందరికి ప్రైజ్ లాడండి నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు అలాగే మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను చిన్న చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం పరిశుద్ధ అయ్యా మీకు వందనాలు ప్రభా స్తోత్రములు తండ్రి అయ్యా మీ వాక్యాన్ని నాయన తండ్రి ప్రభు ఇప్పుడు మీరే మా అందరికీ నాయన ఆత్మీయ ఆహారంగా వెచ్చి వడ్డించుకొని మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములై ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అన్న వాయిస్ వినిపిస్తుంది కదండి
సరే ఇప్పుడు చదువుకోబడిన వాక్యము మరి ఆ దావీదు మహారాజ్ దావీదు గారు రాసిన ఈ కీర్తన ఇది అంటే ఆయనకి తన శత్రువులు తరుముతున్నప్పుడు సౌలు రాజు తరుముతున్నప్పుడు ఆ తర్వాత అతను ఆనందంగా దేవుడు ఎలా తన్ని తప్పించారో ఈ యొక్క కీర్తన అంతా రాస్తారు అయితే చాలా వచనాలు ఉంటాయి కాబట్టి మనం ఒక మూడు వచనాలు అలాగా చూసుకుందాం అయితే మొదటిగా ఇతను ఏమని ప్రస్తావిస్తారంటే దేవుణ్ణి నా బలమా అంటారు శైలము అంటారు కోట అంటారు ఆ కేడము అంటారు రక్షణ శృంగము అంటే బలం అనేది మనం ఈరోజు తీసుకున్న ఫుడ్ వల్ల దేని వల్ల వస్తుంది బలము కానీ దేవుణ్ణే తను ఆ దావీదు గారు దేవుణ్ణే మరి బలంగా ఆయన చేసుకున్నారు అంతేకాదు ఒక యుద్ధము చేసినప్పుడు ఆ అప్పుడు ఆ టైంలో కావాల్సినవన్నీ ఆ ప్రొటెక్షన్ అంతా తను దేవుణ్ణే తన ప్రొటెక్షన్ గా తీసుకొని ఈ మాటలన్నీ ఆయన చెప్తున్నట్టుగా మనం ఇక కీర్తన భాగంలో చూస్తున్నాం కదా ఆ అంతేకాదు తర్వాత మూడవ వచనంలో ఏమంటారంటే నేను మొర్ర పెట్టాను యెహోవాకు నేను మొర్ర పెట్టగా నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించారు అని కూడా చెప్తూ ఉన్నారు అంటే దేవుని యొక్క ప్రేమను లేదా దేవుని యొక్క సహవాసాన్ని ఆయన ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే ఇంత ఈ విధంగా ఆయన రాయగలుగుతారు అనేది నేను అర్థం చేసుకున్నాను ఆ అందుకే దేవుడు కూడా అతను ఏమంటారంటే నా హృదయానుసారుడు అన్న మాట మనం వింటాం ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు ఒకలాగే ఉంటాయి ఆ వాళ్ళిద్దరి యొక్క అంటే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు దావీదు అలా ఆలోచిస్తాడని దావీదు ఆలోచించిన విధంగా దేవుడు ఆలోచిస్తాడని మనం తెలుసుకుంటుంటాం ఆ తర్వాత 16వ వచనముకు ఒకసారి వస్తే 16వ వచనములు ఏముంటారంటే ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొనేను అంటే దేవుడు ఉండే స్థలము చాలా ఉన్నతమైన స్థలము అంటే ఆకాశ మహాకాశాల పైన ఉండే దేవుడు ఆయన మరి అక్కడి నుండి క్రిందన ఉన్న నన్ను నా చెయ్యి పట్టుకుంటున్నాడు అని ఆయన చెప్తూ ఉన్నారు ఈ రోజు దావీదు గారే కాదు మనం కూడా కిందన ఉన్నాం ఈ భూమి మీద మనం ఉన్నాం ఆయన ఉన్న స్థలము ఉన్నతమైన స్థలము చాలా ఎత్తైన ప్రదేశంలో అంటే ఆ ఎప్పుడు దూతలతో మరి కెరూబులతో సెరూపులతో మరి నిత్యము పూజింపబడే దేవుడు కొనియాడబడే దేవుడు యెషయా మరి అక్కడి నుండి ఆయన ఆ తన చెయ్యి చాపుతూ ఉండి పట్టుకున్నానంటే ఆయన హస్తము ఎంత పెద్దదై ఉంటది ఎంత ఆ ఎంతగా ఆయన మనల్ని అంటే క్రిందన ఉన్న తర్వాత వచనంలో 17లో ఉంటది నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసెను అని ఉంటది జలరాశులు అంటే ఒకవేళ మనం కష్టము అనుకుందాము లేదా బాధ అనుకుందాము శ్రమ అనుకుందాము మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఆయన అదే కదా ఈ కీర్తన రాసిన మొదట్లో అదే చెప్తున్నారు నేను ఆ శత్రువుల నుండి లేదా నాకు సౌలు రాజు గారు తరిమినప్పుడు నాకు దేవుడు ఎట్లా సహాయం చేస్తాడో అది రాస్తున్నాను అంటున్నాడు ఈరోజు మనం కూడా ఎన్నో మనశ్శాంతి లేని పరిస్థితులు ఆ అనారోగ్య పరిస్థితులు లేదా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా అవ్వచ్చు మన జీవితంలో కానీ మనం క్రింద నుండి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన పైనుండి తన ఆ పెద్ద హస్తాన్ని చాపి మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు మనల్ని పట్టుకుంటూ ఉన్నాడు అయితే ప్రస్తుతం ఆ ఆయన ఎందుకు అంతగా పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే అంత పెద్ద దేవుడయ్యండి మనం ఇంత చిన్నవారమే తనతో మనం కలిసి ఉండటానికి లేదా తనతో భాగస్వాములు అవ్వటానికి అంటే తన లైఫ్ లో మన లైఫ్ ని ఇమర్చడానికి ఆ ఆయన తన చెయ్యి పట్టి మనల్ని ఆ పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు మనం ఉన్న పరిస్థితుల నుండి బయటికి లాగడానికి ఏసీయా ఇష్టపడుతున్నారు ఈ రోజు మనం అందరము బాధపడుతున్న విషయము ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ భయంకరమైన వైరస్ నుండి చాలా విషయాలు చూస్తూ ఉన్నాం చాలా బాధాకరంగా చాలా వేదనకరంగా ఉంటూ ఉన్నాయి అయితే ఇదే మాట మనకి ఈ మాట చదివినప్పుడు నేను చాలా అంటే చాలా సార్లు ఈ మాట చదివినప్పుడు నాకు అనిపిస్తుంది నిజమే నా ప్రభు నాకున్నాడు నా లాంటి వారందరికంటే భయం గుప్పిట్లో ఈ రోజు జీవిస్తూ ఉన్నాం చెప్పాలంటే బయటికి అందరూ ధైర్యంగా ఉండొచ్చు కానీ ఒక విధమైన భయం అనేది మన అందరికీ ఉంది ఎలా ఉంటుందో ఏ పరిస్థితి ఎందుకంటే
మనకి తెలిసిన వారు నా అనుభవం నాకు తెలిసిన వారు ఎంతో మంది ఈరోజు అంటే పోయిన సంవత్సరం గత నెల ఏప్రిల్ నెలలో నేను మాట్లాడిన వాళ్ళు ఈ నెలలో నేను చూడలేదు వాళ్ళు ఇంకా చూడలేకపోయాను అంటే అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఈ మాట నన్ను చాలా ఆదరించింది ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన అన్న పట్టుకున్నాడు ఆ రోజు దావీదు మరి తన అనుభవాన్ని రాస్తున్నాడు ఈ రోజు అదే అనుభవం నేను కూడా మరి పొందుకుంటున్నాను నిజమే ఆయన అక్కడి నుండి తన చెయ్యి చాపి ఇక్కడ నన్ను పట్టుకున్నా లేదా నా కుటుంబాన్ని నా బంధువర్గాన్ని నా చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ ఆయన పట్టుకున్నాడు కనుకనే ఈ రోజు ఒక సేఫ్ జోన్ లేదా ఒక క్షేమ స్థితిని కలిగి ఉంటూ ఉన్నాం కదా అని నేను తలుచుకుంటున్నాను మరి జలరాశుల నుండి అంటే ఈ జలరాశులు అనేది ఆయన రాశారు ఈ రోజు జలరాశి అనేది మనం కోవిడ్ అనుకుందాం కరోనా అనుకుందాం లేదా మన అనారోగ్య పరిస్థితి లేదా మన పర్సనల్ ప్రాబ్లమ్స్ చీకు చింత ఏదైనా అవ్వచ్చు వాటన్నిటి నుండి మరి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు ఎలా అంటే తన చెయ్యి పట్టుకొని ఒక చంటి బిడ్డకి ఆ తల్లి ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ బిడ్డకి ఎంత సెక్యూర్ గా ఉంటది ఎంత సంతోషంగా లేదా భరోసాగా ఉంటది ధైర్యంగా ఉంటుందో ఈ రోజు మనం ఆ ధైర్యం కలిగి ఉన్నాం ఎందుకంటే ఉన్నత స్థలములో ఆయన ఉండవచ్చు గాని తన చెయ్యి చాలా పెద్దది చాలా పెద్దది ఆ చెయ్యి మరి మనలందరినీ తాకుతుంది పట్టుకుంటుంది కాబట్టి మనకున్న ఈ భయాల నుండి ఈ దుఃఖం నుండి వేదన నుండి మనం విడుదల పొందుకొని ఆ హస్తాన్ని పట్టుకొని మనం నడవటానికి ధైర్యం కలిగి ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దావీదు ఎలాగా దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు ఈ రోజు మనం కూడా ప్రభు యొక్క హృదయానుసారులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుడి మాటలు దీవించాలని కోరుకుంటున్న మాటలు ఇస్తున్నాను ఆమేన్ థాంక్ యూ అండి సిస్టర్ గారు చాలా సందర్భానుసారంగా అనుకున్న సమయం కంటే చక్కగా ముందుగానే ముగించారు దేవుని వాక్యం అందించిన మీకు అందరికీ శుభవార్త గాస్పల్ టీం తరఫున ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాం గతంలో మనం అందరం కలిసి గంట్యాడలో శుభవార్త చేసినప్పుడు దాదాపుగా 30 దినాలు శుభవార్త చేశాం 30 దినాల్లో కూడా మీరిచ్చిన ఆతిథ్యం మేము మర్చిపోలేం ప్రతి దినము కూడా మమ్మల్ని ఎంతగానో శుభవార్త సేవకుల్ని మీరు ప్రేమించి ఆదరించి మరి ప్రతి దినం మరి స్నాక్స్ కానీ టీలు కానీ అన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అందుని బట్టి ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమేన్ ఈ సమయంలో మనము గతంలో శ్రీనగర్లో సువార్త చేయడం జరిగింది అక్కడ దాదాపుగా 20 రోజులు చేసాము ప్రతిరోజు కూడా ఉదయం చేసాం సాయంత్రం చేసాం ఆ యొక్క సువార్త సంబంధించి క్లిప్పింగ్స్ కొన్ని ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి 5 నిమిషాల్లోపే మరి కార్యక్రమాన్ని యొక్క వీడియోస్ని ఫోటోస్ని మీరు చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నారు ఇది జూలై 11th అండి మా మ్యారేజ్ డే నాడు అవును సార్ ఇది ఓకే ఆడియో కూడా షేర్ చేయండి ఆడియో షేర్ చేయండి పైన ఆ 3 చుక్కల దగ్గర షేర్ సౌండ్ కొడితే సౌండ్ షేర్ అవుద్ది మెనూలో షేరింగ్ మెనూలో 3 చుక్కలు ఉంటాయండి జూమ్ లో షేరింగ్ మెనూ రాజులకు రాజండి యేసు మహాదేవుడు రాజులకు రాజండి యేసు మహాదేవుడు ప్రభువులకు ప్రభువండి యేసు మహాదేవుడు ప్రభువులకు ప్రభువండి యేసు మహాదేవుడు మహాదేవుడు
అందరు ఏదైనా మాట్లాడుతూ ఉండండి. ఆ పాస్టర్ గారు ఆ రోజు మీది మ్యారేజ్ డే గుర్తుందండి? అవునండి. ఆ మీ మ్యారేజ్ డే రోజు మీరు కావాలని ఆ శ్రీనగర్ లో సువార్త కొరకు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ దినము మేము అద్భుతంగా మనం 3:30కి మన సువార్తను ప్రారంభించి 7 గంటల వరకు చేయడం జరిగింది. ఆ వీధుల్లో ఆ సాయంకాల సమయంలో మనం రాత్రికాల సమయంలో మీ చర్చిలో చిన్న ఆ ప్రేయర్ కూడా పెట్టినప్పుడు మన ఆ సల్మాన్ పాస్టర్ గారు వాక్యాన్ని అందించినట్టు నాకు గుర్తు. అవునండి అవును. ఇంకొక వీడియో ఉందండి, అది కూడా చూద్దాం. చూసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. విశేష రక్షణాసునాదము వీణు పర్యంతము చాటుదాము 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 శ్రీ యేసు నామము కన్నీళ్లతో విటేడు వారలానందంబుతో ఎల్లాడుకోయు దూరనేడి వాగ్దంబుతో మన్నాన కోరు పంతులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 సత్కారి మార్గము సమీపమందు నుండునేము చావు కాలము సదా నశించుకో వారికి సుభాగ్యము విషాశతోడ నిత్యము వినిపించుచుందాము చాటుదాము 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 సత్య సువార్తను. హల్లెలూయా. ఈ సమయంలో మధ్యలో పాస్టర్ ఖాలిం ఇజ్రాయెల్ గారు ఉన్నారు. వారు సువార్త సంబంధించి కొన్ని అనుభవాలు మనతో పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానం పలుకుతున్నారు. పాస్టర్ ఖాలిం ఇజ్రాయెల్ గారు శ్రీనగర్ లో సువార్త మీద వారి యొక్క అనుభవాలు చాలా దినాలు చేసాము మనం అక్కడ. అవునండి. వారు పంచుకున్న తర్వాత మన ప్రార్థన అంశంలోకి వెళ్తామండి. అయితే యాక్చువల్గా 2010లో ఇక్కడ చర్చ్ మినిస్ట్రీ అనే కాన్సెప్ట్ తో మేము మా షెడ్ లో కింద షెడ్ లో ఒక 10 మందితో చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసాం. ఆదివారం ఆరాధన స్టార్ట్ చేసాం 2010లో. 2005లో మేము శ్రీనగర్ లో వచ్చామండి. 2005 వరకు సిరిపురంలో ఉండేవాళ్ళం, టౌన్ లో ఉండేవాళ్ళం మా అత్తగారి ఇంటి దగ్గర. ఆ తర్వాత 2005లో ఈ బిల్డింగ్ కొన్నాం. మీ ప్రాపర్టీ జీవశ్రీ ఆరు సంస్థ కోసం కొన్నారు. అది 5 వచ్చిన తర్వాత 2010 వరకు కేవలం రేడియో మినిస్ట్రీ, మీడియా మినిస్ట్రీ, ఈ ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో డబ్ చేయడం, అది అందరికి చూపించడం. వెనక చర్చి కనెక్షన్ లేనప్పుడు మేము ఆ ఖాళీ గ్రౌండ్ లో ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టేవాళ్ళం. కనీసం 200-300 మందిని పిలిచేవాళ్ళం. పిలిచి ఆ భోజనాలు పెట్టేసి మూవీస్ చూపించి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. 5 ఇయర్స్ అలా జరిగిన తర్వాత మరి దేవుడు అద్భుతంగా చర్చ్ మినిస్ట్రీ వైపు నడిపించాడు. ఆ చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసాను 2010లో. ఆ తర్వాత 2012 కల్లా చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అవడానికి దేవుడు సహాయం చేశాడు. చర్చ్ బిల్డింగ్ అయ్యింది. నాకు ఒక తలంపు వచ్చింది, ఈ శ్రీనగర్ లో ఈ ప్రజల మధ్యలో ఒక చర్చ్ బిల్డింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఈ చర్చ్ లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ చర్చ్కి మనం సండే సండే వెళ్ళొచ్చు అనే విషయం ఈ ప్రజలందరికీ తెలియాలి కదా, అది ఎలా తెలుస్తుంది అనుకుంటూ అయితే వీధి సువార్త చేద్దాం, వీధి సువార్త ద్వారా వాళ్ళకి మనల్ని మనం పరిచయం చేసుకుందాం అంటూ ఆ 2012లో స్టార్ట్ చేశాను. అయితే కరెక్ట్ గా డిసెంబర్ నెల అయితే మంచిది, క్రిస్మస్ మంత్ అయితే ఏంటి రోజు ఉదయాన మాకు ఈ సౌండ్ అంటే ఓకే క్రిస్మస్ అండి, క్రిస్మస్ సందర్భంగా చేస్తాను చెప్పుకోవచ్చు అని
క్రిస్మస్ మంత్ లో స్టార్ట్ చేశాం, 2012 డిసెంబర్ అంతా చేశాం. 2013లో ఎలాగా మళ్ళీ స్వార్ట్ చేయాలంటే లెంట్ సీజన్ లో చేయొచ్చు కదా 40 డేస్. ఏంటి రోజు ఉదయం ఏంటి గొడవ అంటే మాకు సిలువ శ్రమ ధ్యానాలండి కాబట్టి అంత 40 రోజు ఉపవాస ప్రార్థన కాబట్టి మేము చేసుకుంటాం చెప్పుకోవచ్చు అనుకుంటూ 2013 అంతా అలా చేసాం. లెంట్ చేసాం, తర్వాత క్రిస్మస్ కూడా చేసాం. మళ్ళీ 2014 లెంట్ టైం చేసేసి క్రిస్మస్ కూడా చేసాం. అంటే నాకు ఏదో కారణం కావాలట, సువార్త చెప్పడానికి ఒక కారణం కావాలి. అప్పుడు 2015 వచ్చేసరికి మళ్ళీ లెంట్ చేసిన తర్వాత 2015లో నాకు ఒక ఐడియా వచ్చింది. 2015లో నాకు 50 సంవత్సరాల వయసు పూర్తవుతుంది కదా, ఈ 50 సంవత్సరాల వయసు పూర్తయిన సందర్భంగా సంవత్సరం పొడుగునా చేద్దాం. ఎవరైనా ఏమిటండి రోజు మాకు ఈ గొడవ అంటే, నాకు 50 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి మొక్కుకున్నాను, ఆ మొక్కుబడి తీసుకుంటాను చెప్తాను అనుకుని 2015 డిసెంబర్ 1 స్టార్ట్ చేశాను. అది మళ్ళీ 2016 డిసెంబర్ 31 వరకు చేద్దాం అనుకున్నాను. అయితే ఈలోగా ఈ అంతకు ముందే ఆనంద్ గారు మరి కొంతమంది నాకు అటాచ్ అయ్యారు, బాలమోహన్ గారు అందరు కూడా. మేము శ్రీనగర్లోనే చేస్తుండేవాళ్ళం, ఇక్కడ బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు బాలమోహన్ గారు సాయంత్రం స్టీల్ ప్లాంట్ అంతా తిరిగేవాళ్ళం. బాలమోహన్ గారు మొత్తం స్టీల్ ప్లాంట్ అన్ని సెక్టర్స్ కూడా తెలిపారండి. అయితే ఆ మెల్లమెల్లగా గాజు ఆనంద్ గారు ఎప్పుడైతే నాకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో, ఆ బాలమోహన్ గారు, ప్రదీప్ గారు ముఖ్యంగా అనమాట, ఆ చాలా మంది ఒక్కొక్కరు, అమృతరాజు గారు, ఆశీర్వాద అంకుల్ గారు, మరి చాలా మంది ఒక్కొక్కరు కూడా, నేవి ప్రకాష్ గారు, నేవి ప్రకాష్ గారు కూడా ఎర్లీగా జాయిన్ అయిపోయారు. ఆ జాయిన్ అయిన తర్వాత ఇక మేము ఆ పాట మార్చాల్సి వచ్చింది. శ్రీనగర్ వాసులార, శ్రీయేసుని వాసులారా పాట తీసేసి ప్రియమైన ప్రజలారా, ప్రభుయేసుని ప్రియులారా, అది కూడా శాంతమూర్తి అన్నయ్య గారు సహా అనమాట. శాంతమూర్తి అన్న దాసులారా అని అంటే ఆడ ఒప్పుకోకపోవచ్చు శాలేము, కాబట్టి ప్రియులారంటే చాలా బాగుంటుంది అని అంటే ఆ శాంతమూర్తి అన్నయ్య గారి సలహా మీదనే ఆ చరణం ఆ పల్లం మార్చాను. ప్రియమైన ప్రజలారా, ప్రభుయేసుని ప్రియులారా, అది చాలా అద్భుతంగా మనం మరి ప్రదీప్ గారి ఫ్యామిలీ నేను కలిపి 400 చరణాలు కూడా మేము స్టూడియోలో రికార్డ్ చేస్తాం. అది ఇప్పుడు ఆడియో నాకు దగ్గర అందుబాటులో ఉంది, మా దేవుని కృప బట్టి అదంతా యూట్యూబ్లో పెట్టాలని ఆశ ఉంది. ఒక ఛానలే చేసి ఆ కేవలం ఆ పాట కోసమే ఒక ఛానల్ చేసి చేద్దాం ఆశ ఉంది. అయితే ఇంకొక 100 చరణాలు చేసేస్తే 500 చరణాలతో చేయొచ్చు అని వెయిట్ చేస్తాను. కాబట్టి దయచేసి ఆ విషయం ప్రార్థన చేయండి. ఇంకొక 100 చరణాలు రాసేసి 500 చరణాలు కేవలం ఆ దానికోసం ఒక ఛానల్ పెడితే అది ఎవరైనా వాడుకుంటారని ఆశ. ఓకే, తర్వాత మరి మనం ఇలాగా చేస్తుంటే ఆనంద్ గారు ఎప్పుడైతే లీడర్షిప్ తీసుకున్నారో, అంటే దేవుడు వచ్చిన బాధ్యత తీసుకున్నారో, అప్పటి నుంచి చాలా సిస్టమేటిక్ గా వెళ్ళడం మొదలు పెట్టింది. స్టార్టింగ్ లో యేసు మహారాజ్ కే జై అని అరిచేవాడు, అది మానేస్తాం. ఎందుకంటే ఎందుకు మనం రెచ్చగొట్టడం, మనం జై చేయలేకపోతే వాడు ఓడిపోయినట్టు కదా లెక్క. అంటే మీరు ఓడిపోయారు మేము గెలిచేయాలని ఉద్దేశం వాళ్ళకింద ఇవ్వడం, ఆ జయజలు మారేస్తాం. అలాగ మెల్లమెల్లగా సిస్టమేటిక్ మారింది. నరకం కోసం మాట్లాడడం మానేశాం. నరకం కోసం మాట్లాడితే అదే ఉంటారు, మీరు మమ్మల్ని సైకలాజికల్ గా భయపెడుతున్నారు, భయపెట్టి మీరు మేమైపు లాక్కోవడం ట్రై చేస్తాను అంటున్నారు. కాబట్టి అది కూడా మానేస్తాం. కంప్లీట్ గా పాజిటివ్ గాస్పెల్ చేయడం మొదలు పెట్టాం. తర్వాత ప్రజల కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రజలారా ఈ దయ్యాలను బంధించండి, ఈ దయ్యాల నుంచి వెళ్ళి విడిపించండి, ఈ విగ్రహాల నుంచి విడిపించండి అలా ప్రార్థన మానేసి 80% వాళ్ళ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. లాస్ట్ 20% ప్రభు వారిని మరి మోక్షరాజ్యంలో చేర్చు, నరకం నుంచి తప్పించని లాస్ట్ 20% చేద్దాం అనుకున్నాను. అలాగే మా ప్రేయస్ మార్చుకున్నాము, మా సువార్త పద్ధతి మార్చుకున్నాము, మేము నడిచే విధానం మార్చుకున్నాము, నిలబడే విధానం మార్చుకున్నాము, రకరకాల మార్పులు చేశాం. ఈ 400 రోజులు గడిచేలోగా చాలా విషయంలో సిస్టమేటిక్ గా తయారు కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఆటంకం అయితే రాలేదండి. చాలా పొలైట్ గా మాట్లాడడం ప్రజలతో, ఒక ఎవరైనా కసితే సరే సరే వెళ్ళిపోతాం, ఎవరైనా సౌండ్ తగ్గించుంటే సరే సరే సౌండ్ తగ్గించేద్దాం అలా అనమాట. చాలా పొలైట్ గా వెళ్ళాం. మరి కొంతమంది విషయంలో నేను కొంచెం కర్కశంగా ఉండేవాడిని, టైం దాటిపోయినా లేకపోతే సుమార్తెలో ఏదైనా అర్థం కాని విషయాన్ని మాట్లాడుతున్నా వాళ్ళ మైక్ ఆపేసేవాడిని. ఆ టైంలో నేను చాలా కఠినంగా ఉండేవాడిని. మరి అయినా సరే అలా నన్ను అర్థం చేసుకునేవారు, చాలా చక్కగా అర్థం చేసుకునేవారు. ఆ టైంలో నన్ను ఒక మోసే లాగా చూశారన్నమాట, బాబాయ్ ఇంతతో చేస్తారన్నట్టుగా. కాబట్టి ఆ విషయంలో అందరికి నేను నిజంగా చాలా వందనాలు చెప్తున్నాను. తర్వాత ఇప్పుడైతే ఆ స్ట్రిక్ట్నెస్ మెల్లిగా తగ్గించేసుకున్నాను కూడా, ఎందుకు దానివల్ల కొన్ని అనర్థాలు కూడా చూశాను. అంటే ఉపయోగాలు ఉన్నాయి, ఆ అనర్థాలు కూడా ఉన్నాయి. దాదాపు ఆ స్ట్రిక్ట్నెస్ కొంచెం తగ్గించాను స్మూత్గా. కొన్నిసార్లు వదిలేసి చూసి చూడనట్టు వదిలేయడం కూడా నేర్చుకున్నాను కొన్నిసార్లు, ఎందుకంటే చర్చ మీద కుదరదు.
వీధిలో ఓకే, ఎందుకంటే అలా ఎవరు చర్చ్ మెంబర్స్ కాదు కదండి. అలా మానేసినా కోప్పటి మానేసిన పెద్ద పర్లేదు, చర్చ్ అలా కాదు. చర్చ ఎవరు కోప్పటి మనసు మళ్ళీ వాళ్ళ ఇంటికి బతి వాడుకోవాలి. ఎందుకు ఈ బాధని చెప్పి కొన్నిసార్లు చూసి చూడనట్టుగా ఊరుకోవడం, అదే మొన్న ఎవరు అంటున్నారు పాశారు ఆ వీధి సంవత్సరం మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, చర్చ్ మినిస్ట్రీకి మీరు లూజ్ ఇచ్చారంటే మరి ఏం చేస్తాం, చర్చ్ మినిస్ట్రీ అంత చాలా బలహీనమైన మినిస్ట్రీ, వీధి సంవత్సరం చాలా బలమైన మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ చాలా బలహీనమైన మినిస్ట్రీ అనమాట. కాబట్టి మరి తప్పదమ్మా, మరి ఏం చేస్తాం, అందరూ బతివారుకునే మినిస్ట్రీది, వీధి సువార్తలో సువార్త ఉపయోగించి స్ట్రిక్ట్ ఆర్డర్ చేస్తాం, చర్చ్ మినిస్ట్రీ అలా కుదరట్లేదు అనమాట. కనుక మొత్తం వీధి సువార్త ఎలాగైనా డిఫరెంట్ మినిస్ట్రీ అండి, అది మామూలుగా మాత్రం కాదు, అది చాలా గొప్ప మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ మళ్ళీ దేవుడు ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. 7 సంవత్సరాలు దాదాపు నేనైతే 2012 నుండి మరి ఎప్పుడో మనం 2019 వరకు కదండి, దాదాపు 2019 చివరి వరకు చేసాం. 7 సంవత్సరాలు సువార్త సేవ చేసే అవకాశం దొరికింది. అలాగే మనందరం కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు మీరందరూ కూడా తెలియారు. ఆ అవకాశం మళ్ళీ జీవితంలో ఎప్పటికీ రానప్పటికీ మనకైతే సంతృప్తి మిగిలింది, మన హృదయాల్లో చేయగలిగే గొప్ప సంతృప్తి, ఆధ్యాత్మిక సంతృప్తి మిగిలింది. కాబట్టి అప్పట్లో కష్టపడి ఉదయాన్నం లేచి తెల్లవారు 4 o'clock లేచి తయారయ్యి మనం వెళ్ళి కష్టపడ్డాం, దాని కష్టానికి ఇప్పుడు హృదయంలో గొప్ప ఆనందాన్ని ప్రసన్నంగా అనుభవిస్తున్నాం. అది లేకపోతే ఈ జూమ్ మీటింగ్ లేదు కదండి మనకి, అప్పుడు ఆ జ్ఞాపకాలు లేకపోతే ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లేదు మనకి. కనుక దేవుడు ఈరోజు ఒక పరలోక రాజ్యంలో చేరి మాట్లాడుకుంటున్నట్టే ఉంది. మనం అది నిజంగా పరలోక రాజ్యం వెళ్తే ఇలాగే మాట్లాడుకుంటాం, ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం తప్పకుండా. మరి దానికి ఒక మత్సునక లాగా ఒక టేస్ట్ లాగా దేవుడు ఈరోజు మనకి అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ మనం తప్పకుండా వీధిలోకి వెళ్ళాలి, కానీ అంత త్వరగా అయ్యేది మాత్రం కాదనుకుంటానండి. తర్వాత మరి 2022 కూడా ఈ కరోనా కంటిన్యూ అవుతుంటారు. WHO అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే 10 ఇయర్స్ పాటు ఉంటుంది అట ఈ ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్ 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈలోగా ఇంకో వేరే తగులు రావచ్చు, ఏసుప్రభు రాకడ దగ్గర పడుతుంది కాబట్టి ఇక మనకు అవకాశం రాకపోవచ్చు. కానీ ప్రార్థన చేద్దాం, ఎలాగో ఒకలాగా సువార్త ప్రకటిద్దాం. మనం ఇండివిజువల్గా ఒక్కొక్కరికి చెప్తామండి, మన ఇంటికి వచ్చి వాళ్ళకి చెప్దాం, మనం ఒకవేళ బయటకు వెళ్తే వాళ్ళకి చెప్దాం, లేకపోతే మన సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరికి సువార్త ప్రకటిద్దాం. విడిచిపెట్టద్దు, సువార్త ప్రకటించే ఆశ మాత్రం విడిచిపెట్టద్దు. అందుకోసమే ఈ మీటింగ్ కూడా పురికొల్పడానికి మీరు సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్ మీ స్టేటస్లో వాక్యాలు పెట్టండి. సో అందుకు మీ స్టేటస్ అందరికీ కనిపిస్తుంది, నాన్ క్రిస్టియన్స్ కూడా కనిపిస్తుంది, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కనిపిస్తుంది కదా, మీ స్టేటస్లో వాక్యాలు పెట్టండి. ఏవో సరే బర్త్డే వెడ్డింగ్ అని సరే పెట్టుకుంటూ ఉండండి, కానీ ఖచ్చితంగా మీ స్టేటస్ ఒక వాక్యం పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క వాక్యం, ఎందుకంటే అది మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి సువార్తగా ఉంటుంది. చిన్న సువార్త మాట రాయండి మీ స్టేటస్లో, యేసుప్రభు నమ్ముకోండి శాంతి పొందండి, యేసుప్రభు నమ్ముకోండి మోక్షం పొందండి, అంతే సింపుల్ లైన్. స్టేటస్లో ఎక్కువ అక్షరాలు రాస్తే చిన్న చిన్న అక్షరాలు అయిపోతాయి, స్టేటస్లో మీరు 2 లైన్లు రాస్తే కూడా పెద్ద అక్షరాలు కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒక స్ట్రాటజీ, దయచేసి తప్పకుండా మనం అందరం మన స్టేటస్లో దేవుని వాక్యం సువార్త వాక్యం పెడదాం. దేవుని మరి దేవుని ఆ సువార్త భారాన్ని విడిచిపెట్టకుండా ముందు కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనగర్లో మరి ఎన్నోసార్లు మనం సువార్త ప్రకటించాం, కనుక ఆ ప్రజలు అందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి దయచేసి మీ ప్రార్థనలో ఈ ప్రజలు మర్చిపోవద్దని కోరుతున్నాం. గాడ్ బ్లెస్ అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా మరి చాలా విషయాల్ని మాకు గుర్తు చేశారు, అందుబట్టి ప్రభు గారు మీకు వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో మిందిలో పరిచయం చేస్తున్నటువంటి రాంబాబు పాస్టర్ గారు ఉన్నారు, వారికి ఒక ప్రార్థన అంశం ఇవ్వబడింది, వారు వేరే మీటింగ్ కి అటెండ్ కి వెళ్ళాలి, అందుకని ఫస్ట్ ప్రార్థన అంశం వారికి ఇవ్వబడుతుంది. దయచేసి ఇచ్చిన ప్రార్థన అంశం మీదే క్లుప్తంగా మీరు చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడి దేవుని సేవకులు మరణించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, వారి విడబడిన కుటుంబాలు ఓదార్పు ధైర్యము ఆదరణ కొరకు వారు యొక్క పరిచర్య దేవుని పరిచర్య ఇంకాను బలమైన బలంగా పనిచేయలాగున మరి రాంబాబు గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. రాంబాబు గారు మైక్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ మై సెల్ఫ్ అని కొట్టండి, మీకు ఇస్తాను చూడండి. పాస్టర్ రాంబాబు గారు హలో, ఎస్ మాట్లాడండి, ప్రార్థన చేయండి సార్. ప్రైజ్ లాడ్ అండి పాస్టర్ గారు, ప్రైజ్ లాడ్, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడానికి వందనం తండ్రి. దేవుని సమయంలో ప్రభా COVID-19 ద్వారా అయ్యా మరి ఎంతో మంది తమ జీవితంలో ప్రభా ప్రాణాలు కోల్పోయిన సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అయా మహాభయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసి అయా ప్రజలు ఎన్నో విధాలుగా అయా ప్రభా నష్టపోయిన స్థితిగతులను చూస్తూ ఉన్నాం. దీనాన్ని వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అయా. మాకు తెలిసిన ప్రభ అయా పరిచర్య చేసిన సేవకులు సువార్తకులు కూడా అయా మరి ఆ పరిస్థితి గుండా పోయేదినా అయ్యా మరి లేదు దాచుంచావు గానీ కీడి అంత మాత్రం దాచుంచలేదని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ప్రభ నీ హస్తానికి వారిని అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఈ లోకంలో ప్రతి మానవుడు అయా మరణించాలని నీ లేఖనము నీ శాసనము ఉంటూ ఉండగా అయా దినాను COVID-19 వల్ల అయా ఎంతమంది అయితే మరణించారో వారి కుటుంబాలను మీరు ఆదరించండి. వారి కుటుంబాలకి మీ దీవెనత ఇచ్చామని ప్రార్థిస్తున్నాం అండి. పరిశుద్ధ ఆత్మ సన్నిధానమును వారి కుటుంబాలకి అనుగ్రహించండి. వారి భార్యలను అయా వారి గుణతను కూడా మీరు అయా ప్రభా ఆదుకోమని ప్రార్థిస్తున్నా. అయా ఏ మానవుడు చెప్పుకోలేని అయా పరిస్థితి ఉంటూ ఉండగా వారి ఇష్టాలు మీ సహాయం వారి బిడ్డలను కూడా మీరే దీవించండి. వారి బిడ్డలకు ఆదరణ ఇచ్చండి. వారి విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడానికి ప్రభుత్వ ఇచ్చామని నేను ఆ మనకి మేము తెచ్చుకోమని చేసిన ప్రార్థన దీవించుకొని ఏసైనా ప్రార్థించి స్థితిని జరిపించుకుంటున్నాం తండ్రి. మాస్టర్ రాంబాబు గారు మీకు ప్రత్యేకమైన వందనాలు. అందరికి శుభవార్త టీం తరఫున మన అందరి శుభవార్త గాస్పల్ టీం తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉందండి. మన మధ్యలో మాస్టర్ గారు ఉన్నారు, మెర్సీ షాలెం ఇజ్రాయెల్ గారు ఉన్నారు. వారు శ్రీనగర్ ప్రాంత ప్రజల రక్షణ కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి వారిని ఆహ్వానిస్తున్నాము. మన గతంలో శ్రీనగర్ లో మనం సువార్త చేశాం కాబట్టి ఆ ప్రాంత ప్రజలు రక్షణ పొందులాగున వారి క్షేమం కొరకు మీరు ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం పాస్టర్ గారు. పాస్టర్ గారు వాయిస్ రావట్లేదు. పాస్టర్ గారు మహాపరిశుద్ధని ప్రేమ స్వరూపిణి మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను. శ్రీనగర్ వాసులందరినీ కూడా దీవించాను, ఆశ్రవదించాను, కనికరించాను, కృప తెప్పించానని ఎంతో ఎన్నో మంది ఇళ్లలో తనైనా మరణాల్లో తనైనా ఉన్నాయి తనైనా వాళ్ళందరికీ ఆదరణ దయచేతనే రక్షణ మారవస్తు మోక్షభాగ నిరక్షణ దయచేస్తుందని కోరుకుంటున్నా. శ్రీనగర్ లో తనైనా 2012 నుంచి తన్ని నైనా మరి అదిగిన తన 2019 వరకు చేయడానికి ఇచ్చిన బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నైనా. నేను వాక్యమైన విత్తనమును తన్ని నైనా వెదజల్లి అభివృద్ధి చెంది ఉంటుండగా తన్ని వారిని తన్ని నైనా రక్షణ మారవస్తు మోక్షభాగ నిరక్షణ అనుగ్రహిస్తామని నమ్మి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను తనే. అడుగుపెట్టిన ప్రతికి స్థలము దీవించబట్టడానికి ఇచ్చిన కృపట్టి నీకు వందనాలు, ఆశీర్వదించడానికి ఇచ్చిన కృపట్టి నీకు వందనాలు తని, ఈ జీవంలో ప్రేయర్ చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రులు కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొస్తుందని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు తప్పిన నామములో అతిమిక్కిలు వినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు వందనాలండి మీకు. అలాగే ఈ సమయంలో సిస్టర్ శైలజ గారు ఉన్నారు. శైలజ గారు ఉన్నారండి. సిస్టర్ శైలజ గారు సిస్టర్ గారు చెప్పండి చెప్పండి. సిస్టర్ గారు పరిచయం చేసుకుని మీరు ఒకసారి ప్రార్థన అంశం మీకు ఇవ్వబడుతుంది. మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. మీ ఫోన్ అడ్డుగా తిప్పండి అమ్మా. ఇలాగా సిస్టర్ గారు చెప్పండి. బ్రదర్ నా పేరు శైలజ అండి. స్టీల్ ప్లాంట్ లో ఏజిఎం లేదండి. లేదు, సీనియర్ మేనేజర్ గా చేస్తున్నాను టెలికాం డిపార్ట్మెంట్ లో. షాలిమ్ ఇజ్రాయెల్ గారి పరిచర్య నాకు చాలా ఇష్టము. మేము ఎక్కువ బ్రదర్ తో టచ్ లో ఉంటాము. మా అంటే మా పరిచర్యలో కానీ సలహాలు కావాల్సి వచ్చిన బ్రదర్ ని సిస్టర్ ని కాంటాక్ట్ చేస్తూ ఉంటాము. అయితే గాస్పల్ మినిస్ట్రీలో నేను ఎప్పుడు రాలేదు. బ్రదర్ వచ్చారు. 365 డేస్ చేశారు కదా బ్రదర్. ఆ టైంలో 1 or 2 times కిషోర్ గారు జాయిన్ అయ్యారు. అయితే నాకు గాస్పల్ బాగా ఇంట్రెస్ట్. ఈసారి దేవుడు సహాయం చేస్తే మళ్ళా డోర్స్ ఓపెన్ అయితే నేను తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవుతాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. సిస్టర్ గారు మీ ప్రార్థన అంశం ఏంటంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో సువార్తలో పాల్గొనాలని అదే అంశం. అంటే ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి. మరలా దేవుడు ద్వారాలు తెరువులాగున మనం సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేయలాగున మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మహోన్నతుడు, మహిమ గల రాజువు, ఆశ్చర్యకరుడు, కృపగల తండ్రి, కనికర సంపన్నుడవు, వాత్సల్య పూర్ణుడు ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఆయా నీ దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరములు లాగా ఉంటుండగా ప్రభు, ఈ దినములు మాకెంతో కష్టముగా కఠినముగా ఉండవచ్చు, కానీ ఆయన నువ్వు ఒక రోజు ద్వారం తెరుస్తావని మేము నమ్ముచున్నాం. నీ తెరగా ముయ్యలు వాడేవాడు ప్రభు. అయా ఇప్పుడు భూయబడినది కాని వాటిని తెరుట శక్తి కలిగిన వాడవు. అయా ఇనుప తలుపులను విరగొట్టేవాడవు, ఇత్తడి గడియలను ఆయన ప్రభ విడగొట్టేవాడవు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభ. ఇంకా సువార్త ఎంతో జరగవలసినది. అయితే మరి ఇప్పుడు బ్రదర్ చెప్పినట్లుగా తన పరిచర్యలో 2012 నుంచి 2019 వరకు చేసిన పరిచర్యలో ప్రభ ఎంతో ప్రయాసతో విత్తిన విత్తనములు, నీ వాక్యం ఎప్పుడు వెనక్కి తిరిగి రాదని, ఆయన భూమి మీద పడే వర్షం ఎలాగైతే ఫలమిస్తుందో అలా వీస్తుందని రాయబడిన మాటలు చొప్పున ఇప్పటి వరకు చేసిన ప్రభు పరిచర్యల్లో అనేక మంది లేవనెత్త బడుదురుగాక యేసు పరిశుద్ధ నామములో, అనేక మంది నీ వైపు మళ్ళుదురుగాక యేసు పరిశుద్ధ నామములో. ప్రత్యేకించి శ్రీనగర్ ప్రాంతంలో ప్రభు ఎంతో కాలంగా మరి అక్కడ చర్చ లేని స్థలములో ప్రభు అనేక చోట్ల చర్చస్ ఉన్నప్పటికీ కడుతున్నారు, కానీ నీ నడిపింపు ప్రకారము బ్రదర్ ఈరోజు చెప్పిన మాటలను బట్టి తండ్రి అక్కడ ప్రేరేపింపబడి కట్టి ఉంటుండగా ఆయన ప్రభు ఆ చర్చ నింపబడ్డకు యేసు పరిశుద్ధ నామములో యేసు రక్తమే కార్యము చేయండి, కలుగు చేసుకోండి ప్రభు. రాజు యుద్ధంలో జనులు ఇష్టపూర్వకంగా వస్తారని రాయబడిన మాటలు ఆ ప్రాంతంలో నెరవేర్చబడును గాక యేసు పరిశుద్ధ నామములో. అంతేకాదు ప్రభు ఆ ప్రాంతంలో ఎవరైతే వేదనలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, కన్నీళ్లు కనిపించకుండా ఉన్నారో ప్రభు వారు నీ వైపు మళ్ళుటకు వారిని ఆయన యూటర్న్ తీసుకోవడానికి మీరు కనిక్రమ చూపమని వేడుకొంచున్నాను. ఇంకా ఏ ఏ ప్రాంతాలు తాకబడవలసి ఉన్నాయో ప్రభు, గరాసేనుల ప్రాంతం లాంటి ప్రాంతాలుగా ఉన్నాయో ప్రభు, నాయన మరి సమరయ్య ప్రాంతానికైతే వారు నిన్ను బతిమాలారు కానీ గరాసేనుల ప్రాంతం వాళ్ళు వెళ్ళిపోమ్మని బతిమాలారు ప్రభు. అలాంటి ప్రాంతాలకు ఆయన ప్రభు మరి పంపించమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు ఆయా ప్రభు. అక్కడ ఆయన ఇంకా విత్తబడవలసి ఉంటున్న ప్రాంతాలు దర్శించబడిన ద్వారం తెరవం వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యం ప్రభు, ఈ పాదాల దగ్గర పెట్టినంత ఏది కూడా విన్నపము మేము పొందక ఉండలేదు ఇప్పటి వరకు, కనుక మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. అందరికీ శుభవార్త గాస్పల్ టీం తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో భావని సిస్టర్ గారు ఉన్నారు, ఉన్నారండి భావని సిస్టర్ గారు. సిస్టర్ భావని గారు సరే. స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు ఉన్నారా? బ్రదర్, మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా చాలా భయంకరంగా ఉంది, ఎంతో మంది కరోనాలో మరి బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉంటున్నారు, మరణ ఛాయల్లో ఉంటున్నారు, చాలా భయభ్రాంతుల్లో ఉంటున్నారు. ఈ కరోనా వైరస్ నుండి ప్రజలు విడుదల పొందులాగున స్వస్థత పొందులాగున మీరు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు గారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మహోన్నతుడ, మహాగణుడ, మహామహిమ కలిగిన వందనాలు నాయన తండ్రి. ప్రస్తుత పరిస్థితులు నాయన ప్రపంచంలో ఎంతో భయంకరంగా ఉంటుండగా నాయన మూలు మాత్రం నీ కృప క్షేమంలో తండ్రి ఇదిగో తండ్రి ఈ మీటింగ్ జరుపుకోవడానికి, ఈ విడుదలైన మేమందరూ నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ప్రభా ఎవరైతే తండ్రి నాయన ఈ కరోనా బారిన పడ్డారో ప్రతి ఒక్కరి పైన నీ బలపడిన హస్తం ఉంచి నాయన మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు మహోన్నతుడ. నాయన నీ నామములో నిన్ను నమ్మి నీ బిడ్డలుగా ఉన్న వారి గుడారము నాయన ఏ తెగులు
ఆయన సమీపించదని చెప్పారు ప్రభా. మీ సన్నిధిని నీ కృపను నాయన మాకు ఉంచమని వేడుకుంటాం ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరికి నాయన స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కరోనా భయం నుంచి విడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. మా ప్రపంచాన్ని మా దేశాన్ని నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. నీ కృపలో ప్రతిదీ నాయన మీ చిత్తానుసారంగా జరిగించి నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకున్నాను వేడుకుంటున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ఆదరణ కలిగించండి, ఆయన ధైర్యాన్ని కలిగించండి, స్వస్థత కలిగించండి. నీ కృప నీ కాపుదల నీ సన్నిధి ప్రతి ఒక్కరి పైన ఉంచి స్వస్థత అనుగ్రహించమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో అతిగా వేడుకొని నామ తండ్రి. థ్యాంక్ యూ ప్రసాద్ ప్రకాష్ గారు, ప్రత్యేక వందనాలు మీకు. అలాగే ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉందండి. మరొక ప్రార్థన అంశం సిస్టర్ గారు ఉన్నారా? పావని సిస్టర్ గారు, పావని గారు లీవ్ అయిపోయినట్టున్నారు సార్. ఓకే ఓకే. ఈ సమయంలో ఆశీర్వాదం అంకుల్ గారు ఉన్నారు, పెద్దలు వారు. మీరు భారతదేశ లో ఉన్నటువంటి అధికారుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మరి ఈ దేశాన్ని పరిపాలించలాగున, మన దేశం శాంతి సమాధానం సంతోషంతో ఉండులాగున, అందరూ యేసు ప్రభువును తెలుసుకోలాగున మీరు ప్రార్థనలు నడిపించవలసిందిగా పెద్దల ఆశీర్వాదం గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒకనాడు ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా స్వార్థ ప్రకటించడానికి అనేక ప్రాంతాలు తిరగటానికి మీరు కృప చూపారు తండ్రి, నీకు స్తోత్రాలు. 400 రోజులు ప్రభువా స్వార్థ ప్రకటించడానికి మెరిచిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో గొప్ప కార్యాలు మీరు చేశారు ప్రభువా, నీకు వందనాలు. స్వార్థ అర్థం అవుతుంది అని వాసించండి. అనేక ప్రాంతాలకు, అనేక ప్రదేశాలకు వెళ్ళి ప్రభు స్వార్థ ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మా యొక్క దేశంలో ప్రభు, ప్రపంచంలోనూ కరోనా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. పెద్దవారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృపచూపి సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడు ప్రభు, పరిశుద్ధుడు తండ్రి. నీకు వందనాలు. ఇంకా అసాధ్యమైన ఏది లేదు. కానీ మానవుల యొక్క తప్పుదల బట్టి ప్రభు ఈ లోకానికి తీర్పు వస్తుందని వ్యవహరించాలి. ఆ తీర్పును బట్టి తెగులు వచ్చిందని మేము నమ్ముతున్నాం ప్రభు. నీకు వందనాలు. నీ బిడ్డలైన మేము తండ్రి, నేను నిత్యం స్తుతిస్తూ గణపరుస్తూ నీ ముందు సాయంత్రం కృపాయి చేయండి తండ్రి. నీకు వందనాలు. లోకం చూడక తండ్రి, ప్రతి ఒక్కరి ధైర్యంతో ముందుకు సాగే కృపదాయ చేయండి తండ్రి. నీకు వందనాలు. జ్ఞాన ఇది నడిపిస్తున్న నాయన సారం ఇజ్రాయల్ గారిని ప్రభా, నీకు వందనాలు. ఆనంద్ గారిని నాయన జ్ఞాపకం చేసుకుని ఆనాడు ఎంత సేవ చేశారో ప్రభా, ఈనాటికి నాయన మేమందరం గుర్తుంచుకొని ప్రభా ఆ సువార్త మరలా రావాలని ప్రభా మేము ఆశిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. అటువంటి కృప మా అందరికి దయచేయమని అనుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి మీ కృపల భద్రపరచమని ఏ స్పర్శిస్తున్నాను. అంకుల్ గారు ప్రత్యేకమైన వందనాలు మీకు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సమయంలో మనకి ఇంకొక ప్రార్థనా అంశం ఏమి లేవు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కొడుకును ముగించుకోబోతున్నాం. అనంతరం ఎవరు లీవ్ అవద్దండి, ఎవరెవరు ఉన్నారో అందరిని మనం ఒకసారి పరిచయం చేసుకుని మనం ఎగ్జిట్ అవుదాం, కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం. ఈ సమయంలో ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి నావీ ప్రకాష్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. అనంతరము పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క బెంటెక్షన్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మనం అందరం పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి నాయన, మీకే వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఒకసారి మా ప్రభా, నీ ప్రియ బిడ్డను అందరితో కలిసి నేను ఈ విధంగా స్తుతించడానికి, ధ్యానించుకోవడానికి ఏర్పాటు చేసిన సమయం బట్టి మా ప్రభా, మరి మా యొక్క గృహాల్లో ఉంటూ కూడా నేను ఈ విధంగా ఒక సవాసం ఏర్పాటు చేయడానికి మా తండ్రి మీరు ఏర్పాటు చేసిన యొక్క సౌకర్యాన్ని బట్టి, సదుపాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. గత అనేక సంవత్సరాలుగా మా ప్రభా, నైనా
వారి యొక్క సువార్తలో మా ప్రభు నడిపింపబడి తర్వాత మా ప్రభు నాయన మరి ఈ యొక్క పరిస్థితులు బట్టి ఆగిపోయింది నాయన. మరి ఈ యొక్క సువార్తలు మరి తండ్రి మీ చిత్తం అయితే మేము తిరిగి కొనసాగించడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు నాయన మా ప్రభు మరి వాక్యం చెప్పిన దీన కుమార్తెను మరి దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క ఆరాధనలో పాల్పంపుడు ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించి వేడుకుంటున్నాం మా ప్రభు. అలాగే నాయన మరి రాబో వచ్చే వారం వరకు మమ్మల్ని అందరూ ఇది ఎక్కడ మాట భద్రపరిచి కాచి కాపాడమని తిరిగి మరి అందరం ఒకసారి మీ సన్నిధానం కనిపించే భాగ్యం దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు యేసునామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఓకే అందరు నెక్స్ట్ ఏంటండి పరలోక ప్రార్థన చేసి బెండేజ్ ఇచ్చిన తర్వాత దేవుడు పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసి వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము మన టీంలో ఉన్న ప్రతి బిడ్డకు, ఈ రోజు జూమ్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకు, ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా దీన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందరికి వందనాలు. ఆనంద్ గారు, విజయ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, అశ్వ గారు, ప్రకాష్ గారు, మిసెస్ అంటే నేవి ప్రకాష్ గారు, నిర్మలా ప్రకాష్ గారు, ఆశీర్వాద అంకుల్ గారు, బాబు శాలం, శశి, మరి స్టీల్ ప్రకాష్ గారు, మేరీ ప్రకాష్ గారు, ఎంపీ రావు గారు, నిర్మలా గారు, ఎస్తేరాల పాస్ గారు, స్వరూప్ మరి కుమారి గారు కుటుంబం, పాపా హవీల, ప్రైజ్ లార్డ్ శైలజ కిషోర్ గారు, రాజేష్ తాళ్ళ, అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకునేటట్టుగా అవకాశం ఇస్తాను. మీరు అన్మ్యూట్ చేసుకుని అందరిని పలకరించవచ్చు. ఓకే రైట్. ఆనంద్ గారు ప్రైజ్ లార్డ్ అండి అందరికి. కొంచెం ఈ రోజు లేట్ అయింది, మీరు జాయిన్ అవటం లేట్ అవటం వల్ల కొంచెం మరి నెక్స్ట్ వీక్ మరి 6:30కి ప్రారంభించుకుని 7:30కి మనం క్లోజ్ చేసుకుందాం. ఈరోజు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మా రెల్టు స్టీల్ ప్లాంట్ లో డీజీఎం గా చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు ఒకసారి హ్యాండ్ రేజ్ చేయాలి. ప్రత్యేకమైన వందనాలు. అమృతరాజు గారికి అమృతరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇంకా మీకు శక్తిని ఇవ్వాలని, ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దాశవా గారికి వందనాలు. నిర్మల సిస్టర్ నిర్మల ప్రకాష్ గారికి స్టీల్ ప్లాంట్ ప్రకాష్ నేవి ప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆశీర్వాదం అంకుల్ గారికి. తర్వాత శశిభూషణ్ గారు మీకు వందనాలు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు దేవుని వాక్యాన్ని చదివి వినిపించి నా ఎంపీరావు గారికి, వాక్యాన్ని అందించిన నిర్మలా సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆశ్రమ గారు ఎదురునరోలో పరిచర్ చేస్తున్నటువంటి ఎస్తేరాణి గారికి ఒకసారి హ్యాండ్ చేయండి వందనాలు. ఆ తర్వాత కుమారి పిల్లలు శాంతి స్వరూప్ వాళ్ళకి కూడా, అలాగే రాజేష్ తల్ల, తర్వాత మనకి దుబాయ్ నుంచి జాయిన్ అయినటువంటి సుధీర్ బాబు గారు అమ్మాయి హవీలాకి ఒకసారి హ్యాండ్ చేసేమా. దేవుడు
అందరికి వందనాలు. మరి ముఖ్యంగా పాస్టర్ గారికి మెర్సీ, షాలెం ఇజ్రాయెల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం. అందరికి వందనాలండి. నెక్స్ట్ సండే మరి 6:30 కల్లా మనం ఉందాం. ఓకే అండి. ఆనంద్ గారు చిన్న ఒక నిమిషం సార్ చెప్పండి. పాస్టర్ జాలి మిజ్రాయెల్ గారికి చిన్న ఒక నిమిషం అండి. సార్ చెప్పండి. మన సువార్త సభ్యులు పెదగంట రామచంద్ర నగర్ దగ్గర ఒక పాస్ట్ గారు, జులేష్ రాజ పాస్ట్ గారు, ఆయన 2 డేస్ బ్యాక్ చనిపోయారండి మొన్న. ఆయన చనిపోయారండి. ఆయన రామచంద్ర నగర్ మన చిన్నారావు ఇంటి వెనకాల, చిన్నారావు ఇంటి వెనక ఊరుంది రామచంద్ర నగర్, మన సువార్త ప్రాంతంలో చేసాము. వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారండి. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు కూడా సువార్తకు వచ్చేవారు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన 1 వీక్ లో ఈయన జులేష్ రాజు పాస్టర్ చనిపోయారు. తమ్ముడు, ఇద్దరు చిన్నపిల్లలు, భార్య మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి, జ్ఞాపకం చేసుకోండి. చర్చ్ కన్స్ట్రక్షన్ చేశారు మొన్న, మొన్న ఓపెన్ చేశారండి. 3 నెలల కింద ఓపెన్ చేశాడు అక్కడ గంగవరం దగ్గర, గంగవరంకి పెదకండి సెంటర్ లో. చర్చ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. దానికి నన్ను మన పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారిని ఆహ్వానించారు. మేము వెళ్ళలేకపోయాం కరోనా. అయ్యో చాలా షాకింగ్ న్యూస్ సార్. రెండు రోజుల కింద చనిపోయారు. 2 డేస్ బ్యాక్. అయితే ఆ ఫ్యామిలీ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అంకుల్ ఆశీర్వాదం గారు గాని, అంకుల్ ఆశీర్వాదం గారు చేస్తారు. జూలియస్ పాస్టర్ గారు చిన్న కుర్రోడే అతను, చిన్నోడే. జూలియస్ రాజా. జూలియస్ రాజా చేయండి సార్. మహోన్నతుడు ఇంద్రవా పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు ఎందరో నది ప్రభు లోపల తీసుకుంటున్నారు తండ్రి, నీకు వందనాలు. దాంట్లో కూడా ఈ జూలియస్ గారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోతండి. నేను ఆ కుటుంబం ఇడిచిపెట్టిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి. వారి తల్లిగారు చనిపోయడానికి చేస్తుంటండి. నాయన ఎంతో మంది ప్రభు దైవజనులు ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్తున్నారు ప్రభు. నాయన ఈ కృప ఏంటో మాకైతే తెలియదు ప్రభు. సమస్తం ఎరిగిన దేవుడు ప్రభు ఆ బిడ్డల్ని తండ్రి జ్ఞాపకం, భార్య బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఈ చిత్తం జరిగించి సహాయం చేయండి. ఈ చిత్తం కాకపోతే మేము ఏం చేయలేము ప్రభు. సమస్తం నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే కృప సహాయం చేసి వారి కుటుంబానికి ఆదరణగా ఉండి సహాయం చేయమని, అన్ని విషయాలు ఆదరించమని ఏ స్పర్శత నామని వేడుకొని అప్పగిస్తున్నాను తండ్రి. ఆమె ప్రకాష్ గారికి, ప్రకాష్ గారికి ప్రైజ్ లేడ్. ఎంపీరా గారు, నిర్మలా గారికి ప్రత్యేకమైన దేవుడు బాగా వాడుకున్నాడు మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు గాస్పెల్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను. మా ఫ్యామిలీని ఈ రోజు వాడుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దాక్షిలో గారు ప్రైజ్ లేడండి. అమృతరాజ్ అంకుల్ ప్రైజ్ లేడు. ఓకే అండి, మరి క్లోజ్ చేశానా ఆనంద్ గారు? క్లోజ్ చేశాను పాస్టర్ గారు. ఓకే, అందరికి వందనాలు. గుడ్ నైట్.